లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మీలో చాలా మంది సూపర్ బైక్ రైడ్ చేయన్నా చేసి వీడియో చేయండి అని అన్నారు. సో టుడే ఇస్ ఫైనల్లీ ద డే వీ హ్యావ్ అ నింజా 1000. ఇంకా ఉంది, తర్వాత చేద్దాం, కానీ టుడేస్ షో ఇస్ ద నింజా 1000. సో దాని మీద రైడ్కి వెళ్ళి ఐ విల్ మేక్ అ వీడియో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం రైడింగ్ ఇట్. ఇట్ హ్యాస్ ఆటో బ్లిపర్ అండ్ క్విక్ షిఫ్టర్ ఆల్సో. చూద్దాం ఏందో, లెట్స్ గో. So finally we are riding the Ninja 1000. Amma, the shit is very tall. So start it up. Front tire chala heavy anpistundi naaku, but yeah. దీనికి క్విక్ షిఫ్టర్ ఇంకా ఆటో బ్లిపర్ కూడా ఉందన్నమాట, వన్ ఆఫ్ మై టూ ఫేవరెట్ ఎలక్ట్రానిక్స్. అండ్ సీమ్స్ లైక్ దిస్ ఇస్ రైడ్ బై వైర్. యా, రైడ్ బై వైర్ కేబుల్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇది ఎవరిదో యూట్యూబర్ది అంట, ఫేమస్ యూట్యూబర్ది అంట, కానీ నాకు పేరు గుర్తులేదు. బట్ యా, ఒకసారి నేను బ్రేక్స్ అర్థం చేసుకుంటా. బ్రేక్స్ అర్థం చేసుకున్న తర్వాత ఐ విల్ గివ్ ఇట్ అప్పుల్. ఓకే, నైస్. పవర్ మోడ్ కూడా అన్నిటికన్నా యూనో ఎక్కువ ఉందన్నమాట. స్పోర్ట్ మోడ్లో ఉంది ఇప్పుడు అదైతే. అండ్ బండి అయితే చాలా స్మూత్ ఉంది. ఇన్లైన్ ఫోర్ బండ్లు ఏంటంటే చాలా స్మూత్ ఉండే, ఎందుకంటే యూ హ్యావ్ ఫోర్ యూనో సిలిండర్స్ టు ప్లే అరౌండ్. సో యూనో దెర్ ఇస్ లాట్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇన్ ఇట్. ఈ అమ్మాయి ఇందాక వీలే మన నెత్తి తిన్నారు రైడ్లో, టార్చర్ చేసేసినారు మనల్ని. Brakes, oh my fucking god, damn, chala vaane brakes. And sound meek inpistundo ledha naaku teliyadu, endukante you know dinlo exhaust led anamata. Anna recent ga ne teeskunadu ee bike. Are brakes bro, brakes, what the fuck is this? సో దీనిలో మొత్తం యూనో ఫ్రంట్ టూ డిస్క్స్ ఉంటాయి అనమాట. అండ్ మొత్తం ఫోర్ బ్రేక్ ప్యాడ్స్ పడతాయి ఫ్రంట్లో. అండ్ నిసింది మాస్టర్ సిలిండర్ ఉంది దీంట్లో. అండ్ ఇది స్టాకే అనమాట. సో ఫస్ట్ హ్యాండ్ ఈ బైక్ అయితే 1300 ఫ్లాగ్స్ ఉంది. అండ్ దిస్ నింజా 1000 ఎస్ఎక్స్ అనమాట. పవర్ ఫిగర్స్ నాకు అంత తెలియదు, నాకు తెలిసి 145 బిహెచ్పి అండ్ 111 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. డోంట్ కోట్ మీ ఆన్ దిస్, ఐ నెవర్ సీ ద నంబర్స్. నేను ఇందాకనే దీన్ని సస్పెన్షన్ అడ్జస్ట్ చేసిన అనమాట. సో అన్నీ ఏమైనా అంటే యాక్చువల్లీ ఒక సైడే సస్పెన్షన్ అడ్జస్ట్ చేసినారంట తెలియకుండా. సో ఇందాక మేము దీన్ని రీసెట్ చేసి మళ్ళీ ఒక మీడియం సెట్టింగ్స్లో పెట్టామన్నమాట. కంప్రెషన్ అండ్ రీబౌండ్ సెట్ చేసి అండ్ మీలో ఎవరైనా నింజా 650 నడుపుంటే సేమ్ అదే ఉంటుంది, అంటే అలానే ఉంటుంది బండి. కాకపోతే కొంచెం హెవీ ఉందన్నమాట, అంటే ఓవరాల్గా బిల్డ్ అనేది చాలా హెవీ ఉంది. అండ్ 70-80లో హ్యాండిల్ అయితే వాబుల్ అవుతుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూ చెప్పినా కదా ఇందాక. ఆ సస్పెన్షన్ సరిగా అడ్జస్ట్ అవ్వట్లేదు, క్లిక్ సౌండ్ వస్తలేదు అనమాట దాంట్లో. యూజువల్గా మనం మీరు తిప్పినప్పుడు క్లిక్ సౌండ్ వస్తుంది అనమాట, ఆ క్లిక్స్ రావట్లేదు ఇప్పుడు. అండ్ నేను ఎక్స్ట్రీమ్ లిమిట్స్కి అయితే నేను పుష్ చేయను, ఎందుకంటే ఆబ్వియస్లీ మన బండి కాదు కదా. అండ్ నేను గ్లౌజ్ కూడా కావాలని వేసుకోలేదు, ఎందుకంటే గ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి మనకు సరిగ్గా అర్థం కాదు థ్రాటిల్ ఇన్పుట్ ఎంత ఇస్తున్నామని చెప్పి. సో ఫస్ట్ టైం నడిపిస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు బి ట్విచి విత్ ద థ్రాటిల్. అండ్ హోప్ఫుల్లీ ద ఆడియో ఇస్ వెరీ క్లియర్, ఫస్ట్ రైడ్ ఇదే అనమాట మన కొత్త గోప్రో సెటప్తోని. Stop.
ఇది అయిపోతుందిగా. దీని బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సి బండి మనం కొంటాం కదా, దాని బ్రేక్స్ కూడా అంతే లెవెల్లో ఉండాలి. నేను ప్రతిసారి జీటీలో మీ అందరికి చెప్తూనే ఉంటాను, బ్రేక్స్ యూనో మంచిగా ఉండవు, మంచిగా ఉండవు, స్పీడింగ్ చేయకండి. దీంట్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, ఈవెన్ ఇఫ్ ఐ గో 200 ఐ నో దట్ దిస్ బైక్ విల్ స్టాప్. మనకు ఆ బైక్స్లో యూనో అది రాదనమాట కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మీరు బండిని పుష్ చేయండి. నాకు తెలిసి వెయిట్ అయితే ఒక 220 kilos ఉంటుంది ఈ బైక్. అన్ని ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయన్నమాట, అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్స్ ఉన్నాయి దీంట్లో, అండ్ నిసిన్ బ్రేక్స్ ఉన్నాయి చెప్పినా కదా, అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ అంటే జస్ట్ మనం ఇట్లా సెట్ చేసినాం అనుకోండి, బండి వెళ్ళిపోతేనే ఉంటుంది అనమాట. అది ఎట్లా సెట్ చేయాలో నాకు తెలీదు, బట్ సెట్ అయిపోయింది చూడండి. 50 వెళ్తూనే ఉంటుంది అనమాట. నేను థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్లచ్ అన్న బ్రేక్ అన్నా కొట్టినా అనుకోండి అయిపోతుంది. దీని బ్రేక్స్ ఎంత షార్ప్ ఉన్నాయి అంటే, గట్టి కొట్టినామంటే ఏమో స్టాప్ అయ్యేటట్టు ఉన్నాయి. అండ్ దీంట్లో నిన్ననే కొత్త టైర్స్ కూడా ఇన్స్టాల్ చేసినారంట. అండ్ చాలామంది అనుకోవచ్చు నేను క్లచ్ వాడకుండా గేర్ అప్ అండ్ డౌన్ చేస్తున్నా, చెప్పినా కదా క్విక్ షిఫ్ట్ అండ్ ఆటో బ్లిప్పర్ ఉంది దీంట్లో. సో దాంట్లో అది ఉంటే ఏంటంటే క్లచ్ మనం వాడాల్సిన అవసరం లేదనమాట. సో యా, అదొకటి క్రేజీ స్టఫ్ దీంట్లో. చాలా ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి బండ్లో, కానీ ఇంకా నేను ఏం ఎక్స్ప్లోర్ చేయలేదనమాట ఏమేమి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయని చెప్పేసి. ఆబ్వియస్లీ రైడింగ్ మోడ్స్ ఉంటాయని తెలిసి, రోడ్, రెయిన్, స్పోర్ట్, ట్రాక్ అవి ఉంటాయి. ట్రాక్ ఉండదేమో దీంట్లో, ఎందుకంటే స్పోర్ట్స్ టూరర్ కదా. అండ్ యాక్చువల్లీ ఇది ట్రాక్ మెషిన్ కాదు, ఇది స్పోర్ట్స్ టూరర్ అనమాట. అంటే టూరింగ్ చేయడానికి బైక్ ఇది బేసికల్లీ. నింజా 1000 SX దీని పేరు. అండ్ దీనిలో ముందు వేరే మోడల్ కూడా వస్తుండే, నింజా 1000 అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే 2 sides ఎగ్జాస్ట్ ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే 4x2x1. సో చూద్దాం. తెలిసి దీనిలో వీలీ కంట్రోల్ కూడా ఉన్నట్టుంది, ఎందుకంటే ఇప్పుడు నేను థ్రాటిల్ ఇచ్చినా కదా బండి కిందనే ఉంటుంది అనమాట. ఇట్స్ ఐదర్ వీలీ కంట్రోల్ లేకపోతే కావాసాకి ట్రాక్షన్ కంట్రోల్. ఏదో మొత్తానికి అయితే బ్లింక్ అయ్యి బండి పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. నో టైం 150 వెళ్ళిపోతుంది అయితే, నో టైం చెప్తున్నావు కదా. క్యాచెస్ 150 లైక్ జోక్ బ్రో. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా, ఆబ్వియస్గా నా వ్యూవర్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, బికాస్ చాలామంది అడిగినారు అన్న నువ్వు సూపర్ బైక్ నడిపిస్తుంటే చూడాలని ఉందని చెప్పేసి. సో యా, అండ్ వైబ్రేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఈ బండిలో, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇన్లైన్ 4 కదా. అండ్ నిజం చెప్పాలంటే క్విక్ షిఫ్టర్ ఆటో బ్లిప్పర్ ఉన్న బండి నడపడం నేను ఫస్ట్ టైం అనమాట. అంటే చిన్న సెగ్మెంట్ బైక్స్లో ఉన్నప్పుడు నడిపినా, కానీ దిస్ ఇస్ లైక్ ట్రూ ఇంజనీరింగ్. ఆబ్వియస్లీ 1000 cc లేకపోతే యూనో ఒక లీటర్ క్లాస్ బైక్లోనే మీకు దాని ట్రూ ఎసెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకేంటంటే దీని విండ్షీల్డ్ ఉంది కదా, ఇది 4 step అడ్జస్టబుల్ అనమాట. ఒక్కసారి టక్కిన్ అయినాం అనుకోండి గాలే వస్తలేదు, కానీ ఒక్కసారి పైకి వచ్చినా అనుకోండి మొత్తం ఇట్లా వెనకకి వెళ్ళిపోతున్నా. సో యా, నా దగ్గర సూపర్ బైక్ ఉంటున్నా, మీ అందరికి మజా వస్తుంది. ఐ విల్ యూజ్ ఇట్ టు ద ఫుల్ పొటెన్షియల్. నార్మల్గా మనం డ్యూక్లో కానీ జీటీలో చేసిన డౌన్ షిఫ్ట్ మనం దీనిలో చేయలేమన్నమాట, అంటే రెవ్ మ్యాచింగ్ గురించి అంటున్నా. ఎందుకంటే మీరు స్లైట్గా థ్రాటిల్ వేసిన ఆర్పిఎం ఎక్కడికి వెళ్ళిపోయి. ఇప్పుడు చూడండి నేను క్లచ్ పట్టుకుని థ్రాటిల్ వేసా, అవి చూసినారా, ఈజీలీ ఒక 3-4000 ఆర్పిఎం యూనో ఇది క్రాస్ అయిపోతుంది అనమాట. సో కొంచెం మాది అలవాటు ఉండాలి మనకి. దీంట్లో ఇంకా క్విక్ షిఫ్ట్ ఆటో బ్లిప్పర్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో దీని హార్న్ అయితే యాక్టివ్ హార్న్ లిటరలీ. అండ్ నేను సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అయితే సరిగ్గా లేదు, ఎందుకంటే ఒక 100 to 150 రావడానికి ఘోరంగా వైబ్రేషన్స్ వస్తున్నాయి, నేను ఇప్పుడే రియలైజ్ అయినా అది. సో అది ఒకసారి సెట్ చేయాలి వెళ్ళాక. అండ్ బండి ఇంత పెద్దగా ఉన్నా కానీ యూనో మనకు ఆ వెయిట్ తెలియట్లేదు అనమాట. అంటే ఏదో బండి చాలా వెయిట్ ఉన్న బండిలాగా అనిపించట్లేదు మనకి.
బండి ఇంత పెద్దగా అనిపిస్తున్నా కానీ వెయిట్ తెలియట్లేదు అనమాట. ఆబ్వియస్లీ బండి ఆపినప్పుడు తెలుసు, కానీ నడిపినప్పుడు చాలా ఫ్లికబుల్ ఉంది అనమాట. ఇది ఇందాక బండి వీలిపోయింది. బట్ ఆ సూపర్ బైక్స్ ఆర్ ఫన్ బ్రో. డామ్ దిస్ ఇస్ ఫన్, దిస్ ఇస్ ఫన్. అండ్ ఇదే ఇంత పవర్ఫుల్ ఉందంటే బూసా దీనికి డబల్ పవర్ఫుల్ ఉంటుంది. నేను ఒకరోజు బూసా కూడా నడిపిస్తాను, కానీ ఆబ్వియస్లీ బూసాతో ఇలా మనం ఐ క్యాంట్ ప్లే అరౌండ్ లైక్ దిస్. ఇప్పుడు ఇది స్పోర్ట్ మోడ్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ దీని నేను మోస్ట్ పవర్ఫుల్ మోడ్లో ఉంది అండ్ ఫుల్ థ్రోట్ లేచి నేను ఆడుకోగలుగుతున్నా. కానీ ఆబ్వియస్లీ బూసాతో మనం అట్లా చేయలేము, ఎందుకంటే ఇట్ విల్ ఫకింగ్ త్రో మీ అరౌండ్. దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు థ్రాటిల్ అనమాట. అంటే ఇది కూడా సెన్సిటివ్ టు థ్రాటిలే, కానీ యూనో ఐ ఆమ్ సమ్హౌ ఏబుల్ టు మేనేజ్ దిస్ బైక్. అండ్ బిగినర్స్కి సూపర్ బైక్ కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్, దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను ఎక్కువ సూపర్ బైక్స్ నడపలేదు, కానీ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ అ 650 ఐఎమ్ ఏబుల్ టు టేమ్ ద ఫక్ అవుట్ ఆఫ్ దిస్. సో నేనేమనుకుంటున్నా అంటే 1000 cc మీరు ఎంటర్ అవుతున్నారంటే నింజా 1000 ఇస్ యాక్చువల్లీ బెటర్. నింజా 1000 కానీ లేకపోతే CB 1000 కానీ, CBR కాదు CB 1000 హోండాది, దాట్ ఈస్ ఆల్సో వెరీ నింబుల్ బైక్. చిన్న చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు. ఆబ్వియస్లీ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సో ఇక్కడైతే గేర్ ఉంది అనమాట, ఇక్కడ మనకు స్పీడ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ స్పోర్ట్ మోడ్లో ఉంది, తర్వాత క్రూజ్ కంట్రోల్ అది చూపిస్తుంది అనమాట, తర్వాత KQSN ఉంది అండ్ కవాసాకి క్విక్ షిఫ్టర్ నాకు తెలిసి, అండ్ బ్రేకింగ్ది చూపిస్తుంది, ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది, ఇంకా 222 సో ఒక ట్రిప్ చూపిస్తుంది, ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది, బయట టెంపరేచర్ చూపిస్తుంది అండ్ టైం కూడా చూపిస్తుంది అనమాట. లెట్స్ గివ్ ఇట్ ద బీన్స్. So yeah, that's it for today's vlog. నా ఫస్ట్ సూపర్ బైక్ రైడ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఆన్ ద ఛానల్ ఆఫ్ అ సూపర్ బైక్. సో యా, ఇంకా జల్దీ వస్తాయన్నమాట, స్టే ట్యూన్ ఫర్ దాట్. విత్ దాట్ బీయింగ్ సెడ్, అండ్ వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్, కామెంట్ డౌన్ బిలో వీడియో ఎట్లయిందో. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.